హలో గైస్, వెల్కమ్ టు ట్రీ మీడియా. ప్రజెంట్ మనతో ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సిఇఓ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. ఒకసారి మనం సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ప్రస్తుత గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒక ప్రవేశపెట్టారు. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటి? అసలు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక దాని ప్లానింగ్ కానీ దాని ఉద్దేశం కానీ చాలా మంచి ఉద్దేశం. ఓకే, కానీ అది అమలుపరచడంలో లోపాలు ఉన్నాయనేది అపోజిషన్ ప్రాబ్లం. అవును. అయితే ఫస్ట్ మనం ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటి, దేనికి మనకి మీరు చూసుకుంటే మనం 50-60 సంవత్సరాలు డాక్యుమెంట్స్ చెక్ చేస్తాం. ఎప్పుడైనా ప్రాపర్టీ లింక్ డాక్యుమెంట్స్ అని ఉంటాయి. అవును. సో ఇప్పుడు ఏమైందని ప్రస్తుతం ఫామ్లో 17,000 గ్రామాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఆ డాక్యుమెంట్ 50 సంవత్సరాలు తెలుగులోను ఉర్దూలోను హ్యాండ్ రిటర్న్ ఉండేవి ఎప్పట్లో. అప్పుడు సాఫ్ట్వేర్ కావలేవు కదా, అవి కొన్ని కలిసిపోయి నువ్వు ఒకలా రాస్తావు నేను ఒకలా అర్థం కాదు, ఈ బోర్డర్లు తేడా వచ్చాయి, కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలో ఏదైనా ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే 30 రికార్డులు చెక్ చేయాలి. అంటే తహసీల్దార్, వీడియో, ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్, అట్లా చాలా బాడీలు ఉన్నాయి. ఒక్కొక్క ప్లేస్ ఒక్కో రికార్డ్స్ ఉంటాయి, చెక్ చేయాలి. అది దానివల్ల చాలా టైం కన్జ్యూమింగ్ అవుతుంది అనేది ఒక ఇంపాక్ట్. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారో చంద్రబాబు నాయుడు గారు ఏమనుకుంటారు రెండూ చెప్తాను నేను. మనం ఓన్లీ మన డెసిషన్ మేకర్స్ కదా, మనం విశ్లేషిస్తాం అంతే. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జీవోలో ఏముంది అసలు చెప్పండి. అది సో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఏమంటారంటే ఈ 30 రికార్డులు బదులు 1 రికార్డులు ఇస్తాం సర్టిఫికేషన్ ఇటు పైన. ఆ 1 రికార్డు మీకుంటే ఈ 30 రికార్డులు చెక్ చేయక్కర్లేదు అనేది జగన్ గారి వాదన. ఓకే, అసలు ఇది ఎట్లా ఒరిజినేట్ ఏంటంటే నీతి ఆయోగ్ అని సెంట్రల్ బాడీ ఉంది సెంట్రల్ గవర్నమెంట్లో. వాళ్ళు కంక్లూజివ్ సెటిల్మెంట్ అని ఒక గైడ్ లైన్స్ తయారు చేశారు, దాన్ని మన స్టేట్కి అనుకూలంగా ఇంప్లిమెంట్ చేయమన్నారు. నరేంద్ర మోడీ గారి దగ్గర నుండి వచ్చిన ఇనిషియేటివ్ ఇది. కాకపోతే ఆయన చెప్పింది ఏంటంటే పబ్లిక్ యాక్సెప్టబుల్గా ఉండేటట్టు ఈ పాయింట్స్ని గైడ్ లైన్ కింద వాడుకొని మీ స్టేట్కి అనుకూలంగా మీరు మార్చుకోండి అన్నారు. అది అక్కడి నుండి వచ్చింది. ఆ టైటిలింగ్ యాక్ట్లో ఏంటంటే పాత రికార్డులన్నీ 30 రికార్డులు చెక్ చేయడానికి చాలా టైం పడుతుంది, రిజిస్ట్రేషన్ లేట్ అవుతుంది చెప్పి ఇప్పుడు ఒకటే రికార్డు ఇస్తాము, మీరు అన్నీ చేయించుకుంటే సర్వే చేసి అని అక్టోబర్ 23, 2023 అంటే లాస్ట్ ఇయర్లో దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ సెక్షన్లు ఏమనంటే రకరకాల సెక్షన్స్ రకరకాలుగా ఉంటాయి. ఇదంతా ఫైనల్గా అంటే డిజిటల్ సర్వే, కొత్తగా సర్వే చేసి కొత్తగా కన్ఫర్మేషన్ ఇస్తే ఇటు పైన ఈ ఒక్క పేపర్ పెడితే నువ్వు అమ్ముకోవచ్చు కొనుక్కోవచ్చు. దాన్ని ఏమంటారంటే సెటిల్మెంట్ డీడ్, డిస్ప్యూట్ డీడ్. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తారంటే జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ సర్వే చేస్తున్నారు. ఇది ఉన్న భూములన్నీ ఏవైతే ఉన్నాయో అందులో ఈ 30 రికార్డులు కనుక ఓకే ఉంటే సెటిల్డ్ రిజిస్టర్లో పెడతారు. ఒకవేళ ఒకటో రెండో పాయింట్ కనిపించట్లేదు, టాలీ అవ్వట్లేదు, దాన్ని డిస్ప్యూట్లో పడేస్తారు. అది ఒక అంశం. అయితే అంతకుముందు 553 కోర్టులు ఉన్నాయి మనకి ఏపీ స్టేట్లో, ఇది కేసెస్ సెటిల్ చేయడానికి అని. ఇప్పుడు ఈయన ఏం చేస్తుంటే దీనికి ఇద్దరు అథారిటీని అపాయింట్ చేస్తున్నారు, ఎల్టీఓ ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్, రెండవది ఎల్టీఏఓ ల్యాండ్ టైటిలింగ్ అప్లియేట్ ఆఫీసర్, ఒక స్టెప్ హయ్యర్. సో వీళ్ళ పని ఏంటంటే ఈ డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేసి ఈయనకి నివేదిక వెళ్తుంది ఎల్టీఓకి. వెళ్ళినప్పుడు ఆయన చెక్ చేసుకుని 30 రికార్డులకి 30 రికార్డులు ఉంటే ఇవన్నీ ఇంకా వైప్ ఆఫ్ చేసి ఒక సింగిల్ డాక్యుమెంట్ రిలీజ్ చేస్తారు, అది సెటిల్మెంట్. ఆ డాక్యుమెంట్కి గవర్నమెంట్ హామీ ఇస్తుంది, రేపొద్దుట మీరు ఇవన్నీ చేసుకున్నారు ఓకే అయింది, ఒక 4 ఇయర్స్ తర్వాత నీ ప్రాపర్టీ ఎవడైనా కబ్జా చేశాడు, కబ్జా చేసి గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ అండ్ పే యూ బ్యాక్ ద మనీ. ఇప్పుడు అలా లేదు. సపోజ్ టాలీ కాలేదు, ఇంకోటి డిస్ప్యూట్ కేసెస్ ఉన్నాయి, ఆ డిస్ప్యూట్లో పడేస్తే అది ఏమవుతుంది, ఎల్టీఏఓకి వెళ్తుంది. ఈయనకంటే ఒక స్టెప్ అథారిటీ ఎక్కువ. సో ల్యాండ్ టైటిలింగ్ అప్లియేట్ ఆఫీసర్ ఆయన డెసిషన్ ఫైనల్. సపోజ్ వీళ్ళిద్దరూ కుమ్మక్కయ్యారు అనుకో గవర్నమెంట్తో, లాస్ ఎవరికి, యాక్చువల్ ఓనర్కి. ఎందుకంటే వీళ్ళిద్దరికీ అపాయింట్మెంట్ గవర్నమెంట్ చేస్తుంది, వాళ్ళ ఇష్ట ప్రకారం చేసుకోవచ్చు అండి. ఎక్కడ కూడా ఎలిజిబిలిటీ లేదు చదవాలి. ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్కి వెళ్తే ఒక క్లాసిఫికేషన్ చదువు అనే ఎలిజిబిలిటీ ఇక్కడ ఏం పెట్టట్లేదు. గవర్నమెంట్కి సంబంధించిన వాడు ఎవరినైనా పెట్టుకోవచ్చు అన్నారు, అది తగాదా అవుతుంది. ఇప్పుడు నిన్ను, నువ్వు గవర్నమెంట్ తాలూకా మనిషి, నిన్ను పెట్టాం,
నువ్వు ఎవరు ఫేవర్కి ఇస్తావు డెసిషన్? ఓనర్ ఫేవర్కి ఇస్తావు, గవర్నమెంట్ ఫేవర్కి ఇస్తావు? గవర్నమెంట్ ఫేవర్. అప్పుడు అక్కడ ఓనర్కి అన్యాయం జరుగుతుంది కదా. సో ఇది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే 553 కోట్లు చేయలేని వీళ్ళిద్దరు చేస్తారా? వీళ్ళిద్దరు చేయ మండలానికి ఒక ఎల్టీ వేస్తే చేయగలుగుతాడా 17,000 గ్రామాలు? అది సెకండ్ క్వశ్చన్. మూడోది ఎలిజిబిలిటీ లేకుండా ఇప్పుడు వీళ్ళిద్దరూ కొమ్మక్కి అయితే ఎల్టీఓ, ఎల్టీఏఓ అండ్ గవర్నమెంట్ ముగ్గురు కొమ్మక్కి అయితే ఓనర్కి 120% అన్యాయం జరుగుతుంది అనేది ఒక కల్పన, ఒక అపోహ అపోహ. సో అదొక పాయింట్ అపోజ్ చేస్తున్నారు. నెక్స్ట్ సపోజ్ నీ ప్రాపర్టీ ఉంది, నీ ప్రాపర్టీ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, కానీ ఎవడో నీ మీద కేసు వేసాడు. ఆ కేసు వేసినట్టు నీకు తెలియదు. నేనేం చేస్తాను, నేనే ఫ్రెష్గా చేయించుకుంటా. నిహాల్కి ఈ ప్రాపర్టీ అనేది నీకు తెలియదు, నీకు కేసు వేసినట్టు కూడా తెలియదు. వాళ్ళు ఏమంటారంటే నేను ఎక్స్ పర్సన్ కేసు వేసాక నీది వై అనుకును, ఎక్స్ పర్సన్ నీ మీద కేసు వేస్తే 2 సంవత్సరాల వరకు చూస్తాను, నువ్వు అపోజ్ చేయకపోతే ఆ ప్రాపర్టీ వాడికి గ్రహిస్తారు, నీ ప్రాపర్టీ అది ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అట్లా అని వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వరంట. నీకు నోటిఫికేషన్ వచ్చిందని మీకు ఇన్ఫార్మ్ చేయాలి. ఇప్పుడు సపోజ్ నా నీ ప్రాపర్టీని ఎవరైనా కబ్జా చేస్తే నీకు చెప్పాలి కదా, ఈ ప్రాపర్టీ నీది, మరి నీ 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 ఓనర్షిప్ ఉంటే ఈయన ఎవరో కబ్జా చేస్తే నువ్వు ఏంటి నీ సమాధానం ఏంటంట. అలా చెప్పరంట, నోటిఫికేషన్ ఇవ్వబడదు. ఓకే, అదొకటి. రెండోది వీళ్ళు ఏ కోర్టులకి వెళ్ళడానికి లేదు, వీళ్ళు డెసిషన్ ఫైనల్ అంటున్నారు. కింద స్థాయి కోర్టులు వెళ్ళకూడదు, ఎల్టీఓ ఎల్టీఏఓ అథారిటీ ఫైనల్, విచ్ ఈస్ వన్ సైడెడ్. ఇప్పుడు ఎంతమంది రైతులు వెళ్ళగలుగుతారు? లాయర్లు పెట్టుకొని ఆడ అరెకరం పావెకరం భూమి ఉంటే ఎంత లాయర్ అనేది పెద్ద సబ్జెక్ట్. ఆడ హైకోర్టుకి వెళ్ళాలి, వీళ్ళిద్దరిని అపోజ్ చేయాలంటే హైకోర్టుకి వెళ్ళాలి, హైకోర్టుకి వెళ్ళాలి. సో ఇన్ని విషయాలు ఇందులో ఉన్నాయి. చంద్రనారాయణ గారు ఇవన్నీ అంటారు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే జెరాక్స్ డాక్యుమెంట్స్ ఇస్తున్నారు, ఒరిజినల్స్ ఇవ్వట్లేదు అంటారు. అయితే అది ఆయన ఒక రజనీకాంత్ TV9 ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మేము 9 లక్షల డాక్యుమెంట్ రిలీజ్ చేసాం, ఇదిగో ప్రూఫ్స్ అని ఆయన అంటున్నాడు. అంటే కొన్ని ఉంచుకున్నారా లేదా అని తెలియదు, అది తేలాల్సిన సమస్య. వీళ్ళేంచి జెరాక్స్ ఇస్తా అంటారు, ఆయన నుంచి ఒరిజినల్స్ ఇస్తున్నాం అంటే. జెరాక్స్ ఇస్తే రైతుకు లోన్ కావాలంటే మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలిగా. అవును, అర్థమైందా? అదేమైంది, ఈ డిస్ప్యూట్లో ఉంటే లోన్ రాదు రైతుకి, అంటే పెండింగ్ కేసు కింద అర్థం కోర్టులో. అట్లానే జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వేస్తున్నారు సేల్ డీడ్ మీద. అవును, ఆయన అంటే నీ ప్రాపర్టీ మీద సీఎం ఫోటో ఎందుకు వస్తుంది? ఆయన ఫోటో రావాలి కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రాపర్టీ కాదు కదా, వాళ్ళు ఇచ్చిన ప్రాపర్టీస్ కాదు కదా అనేది ఒక డిస్కషన్ నడుస్తుంది. సో చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ పాయింట్లు రైజ్ చేస్తున్నారు, వైరల్ అయిపోయింది న్యూస్. అది జనరల్గా చేస్తుంటే ఒక పబ్లిక్ ఒపీనియన్ తీసుకొని సర్వే చేసి ఉన్న లోటుపాట్లు ఏంటనే చెక్ చేసి రిలీజ్ చేస్తే బాగుంటుంది అనేది నా సజెషన్. అట్లానే ధరణి అని పెట్టారు తెలంగాణలో, అది కూడా అటర్ ఫెయిల్యూర్ అయిపోయింది. దాంట్లో కూడా చాలా లోపాలు ఉన్నాయి. నరేంద్ర మోడీ గారు ఒక 5-6 సంవత్సరాల క్రితం అని పిఎం అయ్యాక ఆడవాళ్ళకి బంగారం ఎంత ఉందో డిక్లేర్ చేయండి అని ఒక డిస్కషన్ చేసింది, అది మొత్తం బౌన్స్ బ్యాక్ అయింది. ఎందుకు? ఇప్పుడు మా అమ్మమ్మ నాకు 50 తులాలు ఇస్తే మేము చెప్తాము, దానికి ప్రూఫ్స్ ఉంటాయా? అమ్మమ్మ ఇచ్చిందని ప్రూఫ్ ఉండదు కదా. అప్పుడు తులం 5 రూపాయలు 10 రూపాయలు ఉండదు అది చిన్నప్పుడు, ఇప్పుడు 76,000 అయింది. సో మరి ఇమీడియట్ టేక్ బ్యాక్ చేసుకున్నాం, దాన్ని ఇన్సిస్ట్ చేయలేదు. ధరణి కూడా కేసీఆర్ గారు గవర్నమెంట్ పడిపోవడం ఇదొక వన్ ఆఫ్ ది రీజన్. ఎవ్వరు కూడా ఆస్తులు డిక్లేర్ చేయమంటే చేయరు, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి, యాక్చువల్ చేయాలి బట్ చేయరు, నడుస్తుంది. ఇదొక ధర్మాన ప్రసాద్ గారు మినిస్టర్ ఏమన్నారంటే, మేము ఇది ఓన్లీ వర్కౌట్ చేస్తున్నాము, మొత్తం రిలీజ్ చేస్తే అందరూ అంటే అమలు పరచాలనుకుంటే అందరు స్టేట్లో ఓకే అయిన తర్వాత రిలీజ్ చేస్తాం, అప్పుడు అమలు పరుస్తామని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇంకొక ఆయన ఎవరు పొలిటికల్ వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఆయన ఆల్రెడీ 16 సబ్ రిజిస్టర్ ఆఫీస్లో వర్క్ అవుతుంది అన్నారు. అంటే ఇదంతా గందరగోళం, తీగలాగితే డొంక కదిలింది అంటారు కదా. సో అంత కన్ఫ్యూషన్ ఉంది. సీఎం గారి ఫోటో ఏంటి, జెరాక్స్ కాపీలు ఇవ్వడం ఏంటి, వీళ్ళు ఇష్టం వచ్చేట అపాయింట్ చేసుకోవడం ఏంటి, పబ్లిక్ సొత్తుని వీళ్ళు. అప్పుడు ఏమవుతుంది, డిస్ప్యూటెడ్లో పడితే పెద్ద పెద్ద బడా నాయకులు తీసుకునే అవకాశం ఉంది. నేను ఇద్దరు ఆఫీసు మనోలే కదా. అవును. సో వాళ్ళు ఏమంటే ఈ మెంబర్స్ అపాయింట్ చేసినప్పుడు కూడా పద్ధతిగా అపాయింట్ చేయండి, ఒక ఎలిజిబిలిటీ ఒక క్రైటీరియా, మరి ల్యాండ్లో అనుభవం ఉందా లేదా, లేదా రికార్డ్స్లో అనుభవం ఉందా లేదా, రెవెన్యూ డిపార్ట్మెంట్ అన్నీ చూసుకోవాలి కదా. నాకు ఇష్టం అనిపి ఎవరు ఎనీబడీ కెన్ బి అపాయింటెడ్ అని రాశారు, అది ఇట్స్ ద రాంగ్ థింగ్. ఎనీబడీ కెన్ బి అపాయింటెడ్ విత్ ది డిస్క్రిషన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ అంటే ఎవరు? సీఎం అయితే సిఎస్. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల అది వైరల్ అయిపోయింది న్యూస్. లాస్ట్ వన్ క్లోజ్ చేసినది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే కనుక
రెండో సంతకం ఇది టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయమని పెడతానని అనౌన్స్ చేస్తాను. అవును, అది ఇంకొక కథ. అయితే ఇవన్నీ కూడా ఈ సింగిల్ డాక్యుమెంట్ చేయడం అనేది మంచి ఉద్దేశం, ఎందుకంటే దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, ఎవరైతే కొత్త కొత్త ఇండస్ట్రీస్ వస్తున్నాయో ల్యాండ్ పూలింగ్ ఈజీ అవుతుంది, ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది, లోన్కి వెళ్ళినప్పుడు పెద్ద ఇష్యూస్ ఉండవు, కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. బట్ సరైన రీతిలో అమలుపరచాలి, అది జరగడం లేదు కాబట్టి అపోజ్ చేస్తున్నారు. సో ఇది ఇప్పుడు కేసు బిట్వీన్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ చూసి దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఒక నివేదిక సమర్పిస్తే దాన్ని బట్టి డెసిషన్ తీసుకోవచ్చు అనేది ఒక ఇది. సో కరెక్ట్ పద్ధతిలో పడితే కంక్లూజన్ కరెక్ట్ పద్ధతిలో పడితే ఎల్టీఓ కానీ ఎల్టీఓ కానీ యాక్సెప్ట్ చేసి మంచిగా ఫెయిర్గా చేస్తే ఇట్స్ ఎ గుడ్ ప్రాసెస్. బట్ ఇప్పుడున్న జరుగుతున్నవి ఫెయిర్గా జరగట్లేదు అనేది ఒక అపోహ. అందుకని గవర్నమెంట్ ఏముందంటే దీన్ని రద్దు చేయండి, దీనివల్ల ఓనర్స్కి లాస్ అవుతుంది కానీ లాభం అవ్వదు అంటారు. వీళ్ళిద్దరి మధ్య తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. సార్, మీ అనుభవం ప్రకారం, ఏదైతే మీరు ఇప్పటిదాకా రియల్ ఎస్టేట్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రకారం, ఓనర్కి బెనిఫిట్ అయిద్దా లేకపోతే లాస్ అయిద్దా మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్పండి? దేనికి? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అమలు పరిస్థితే ఓనర్ చెప్పాను కదా నిహాల్, నేనేమంటే పద్ధతి ఇంటెన్షన్ స్టెప్స్ ఆర్ గుడ్, ప్రొసీజర్ కరెక్ట్గా ఫాలో అవ్వాలి. ఇక్కడ ప్రొసీజర్ కరెక్ట్గా లేదు. నాకు ఇష్టమైన వాళ్ళు నేను అపాయింట్మెంట్ చేసుకుంటానంటే మీ బామ్మర్దిని పెట్టుకుంటావు నువ్వు, నువ్వు సీఎం అనుకో, నేను బామ్మర్ది పెడతా, బామ్మర్ది ఎవరి మాట అంటారు, సీఎం మాట అంతే కదా. ఇప్పుడు ఆ ల్యాండ్లో చిన్న డిస్ప్యూట్ క్రియేట్ చేస్తారు, చేసి మీ ల్యాండ్ క్లియర్గా లేదు 10 ఎకరాలు డిస్ప్యూట్లో చూద్దాం అంటే తర్వాత అంటాడు. తర్వాత ఎల్టీఏఓకి వెళ్తుంది అప్లియేట్ ఆఫీసర్కి, వెళ్ళినప్పుడు ఆయన కూడా అదే అంటాడు మీకు రికార్డులు సరిగ్గా లేవు అని. ఇప్పుడు దాని తర్వాత పెద్ద చేతులు మారిపోతుంది ఆ ప్రాపర్టీ, లాస్ ఎవరికి, క్లియర్ కట్ అండర్స్టాండ్ ఓనర్కే లాస్. ఏదైనా ఒక రికార్డు లేకపోతే మనం సపోర్ట్ చేసి, ఇప్పుడు మనమే గవర్నమెంట్ ఇచ్చింది అనుకున్న అప్పుడు మీ అథారిటీ పెట్టుకోవచ్చు. ఇది వీళ్ళ తాతలు ముత్తాతల ప్రాపర్టీలు వస్తున్నాయి, అందులో యూ అండ్ ఐ హ్యావ్ నో రైట్ ఆన్ దట్, అవునా? సో ప్రొసీజర్ సక్రమంగా వెళ్ళి పబ్లిక్ ఒపీనియన్ తీసుకొని మంచి గవర్నమెంట్ అథారిటీ అపాయింట్ చేసే కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియా పెట్టి వీళ్ళిద్దరిని అపాయింట్ చేస్తే మేబీ డెఫినెట్లీ బెనిఫిట్ టు ది ఓనర్. ఓకే, అదర్వైజ్ ఇట్స్ వెరీ క్లియర్ స్టేట్మెంట్ ఓనర్ ఈస్ గోయింగ్ టు బీ ఇన్ ప్రాబ్లమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.